అందరూ రెడీ. హాయ్ బ్రో. హాయ్. అయితే ఇప్పుడు ప్రభాస్ది ఇంతకుముందు ఆదిపురి సినిమా వచ్చిందా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సలార్ వస్తుంది. సలార్ సినిమా ఇంతకంటే ఎలా అంటే ఇప్పుడు ఆదిపురి కంటే బాగుంటుంది అనుకుంటారా, ఎలా అనుకుంటారు ఎక్స్పెక్టేషన్? సలార్ ముందల వేరే సినిమాలు బెస్ట్. ఓకే. అంటే ఆ బాడీకి ఆ కట్అవుట్కి ఒక డైలాగ్ ఉంటుంది, అంత రక్తచుక్కలున్నా ఒక్కటి కూడా ఆనేది సొంతం కాదు, అది ఒక్కటి అండది వచ్చిన గొడవ అట్లా. అంటే ఆ కట్అవుట్ సల్లార్ సినిమా అనేది ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది, తగ్గించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఇంత లేట్ అవుతుంది మరి? ఇంకా దాన్ని ఎదగాలంటే ఒక అడిగి వెనకాకేస్తే దూకేయాలి ముందరికి. అచ్చా, ఇంకా ఒక హై రేంజ్లో కొట్టాలని చూస్తున్నారట. మూడు సినిమాలు మైనస్ అయినందుకు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కదా, ఇంతకుముందు రెండు వచ్చినాయి కేజీఎఫ్ వచ్చినాయి, ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా హిట్టే. అవును బ్రో, ఇప్పుడు డంకి మూవీ ఉంది కదా, షారుఖ్ ఖాన్ది డంకి మూవీ వస్తే మన సలార్ మూవీని పోస్ట్ పోన్ చేయమన్నారు కదా. అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. ఇప్పుడు డంకి మూవీని పోస్ట్ పోన్ చేశారు కదా, మీ దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సలార్ భయపడ్డానికి వచ్చా మనం? అంత సీన్ లేదు, సలార్ ముందల వేరే ఏవి రావు. అంటే సలార్ కి డంకి మూవీ భయపడ్డానికి మించి వేరే సినిమాలు అయితే ఎక్స్పెక్టేషన్ లేవు? లేవు. ఓకే. ప్రశాంత్ నీళ్ళు ఇంతకుముందు సినిమా చూసినావు కదా, ఆ రేంజ్ దాటుతుందా లేదా? దాటుతుంది. ఎందుకంటే కేజీఎఫ్ వచ్చింది, ఒక రచ్చ చేసింది. అరే కేజీఎఫ్ కేజీఎఫ్ని దాటి 25% అన్నా ఎక్కువనే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. ఇది కూడా రెండు పాటలు వస్తుందంట, రెండు పాటలు అవసరం అంటవా? రెండు ఒకటే చూడలేక చచ్చిపోతారు. సలార్ రెండు అంటున్నారు కదా, మరి రెండు వస్తే ఆటిటాక్ వచ్చి ఇంక అంతేనా? అంటే అంత బాగుంటుందా లేకుండా ఉంటుందా? బాగుంటుంది. అచ్చా, ఎమోషన్ తట్టుకోలేక ఆటిటాక్ వస్తాడు. సెకండ్ పెడితే ఇంకా ఎవరు చూడలేకనే. మరి ఇప్పుడు లేట్ అవుతుంది కదా, మరి డైరెక్టర్ గారు చెప్పు తొందరగా రిలీజ్ చేయమని. ఒక అడిగి ఎంటికేసారంటే అది గర్జించి మంచి గర్జించి పరిగెత్తడానికి వస్తుందంట. ఒక దాంట్లో హీరోయిన్ శృతి హాసన్, అవును, కమల్ హాసన్ కూతురు. అవునవును. మరి ఆమె కొన్ని సినిమాలు బాగుంటాయి, కొన్ని సినిమాలు బాగుంటుందా అని పెట్టడం ప్లస్ అవుతుంది అంట. అంటే ఇంక అది ప్లస్ అయినా మైనస్ అయినా ఈ సినిమాలు ఉంది అంటే అది ఖచ్చితంగా రేంజ్కి వెళ్ళాల్సిందే. అంతేనా? ఇంకా ప్రభాస్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలు ఏంటి? స్టార్టింగ్ అయితే చిత్రపతి. ఓకే. చిత్రపతి నుంచి స్టార్ట్ అయినా ఇంకా యోగి. ఓకే. ప్రతి ఒక్క సినిమాలు ఇట్టే. బాహుబలి ఎలా అనిపించింది? బాహుబలి ఇంకా ఒక రేంజ్ ఉంది. ఉగ్రం మూవీకి రీమేక్ అంటున్నారు కదా సలార్, దానిపైన అభిప్రాయం ఏంటి? నాకు తెలిసినంత వరకు సలార్ ముందల వేరే అనేది అది కాదు, ఉగ్రం మూవీకి రీమేక్ చేస్తున్న అంటున్నారు. ఇంకా దాని విషయం పక్కన ఉంటుంది. సలార్ సలార్ అంటావా? సలార్ సలార్. ఓకే. కట్అవుట్ చూసి కొనుక్కొని నమ్మాలంటావు? అంతే. ఏదో ఒకసారి ఏదైనా డైలాగ్ చెప్పు ప్రభాస్. ప్రభాస్ ఒక ఫ్యాన్ కదా నువ్వు, ఇచ్చే ఒకటి డైలాగ్. ఏదో ఒకటి చాలా ఉన్నాయి, కొన్ని ఒకటి ఏదో ఒకటి అంటే చాలా ఉన్నాయి అన్ని. ఒకటి ఒకటి ఏదైనా ఏదైనా ఒకటి చిన్నది. ఒకటా అడుగు అనేది చాలా ఫేమస్ అది. ఓకే. దాన్ని చూసే ఫ్యాన్ అయినా? ఓకే. ఒక్క అడుగు అంటావు అట్లా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.